నొప్పి మాయం, సర్జరీ దూరం, ఆపరేషన్ లేకుండా మోకాళ్ళ నొప్పులకు ఆధునిక చికిత్స. ప్రాణ పెయిన్ క్లినిక్. మనకి చట్ట ప్రకారం ఏంటండి, చట్ట ప్రకారం భారతదేశంలో విక్టిం పేరు చెప్పకూడదని ఉంది. ఎవడు చేశాడో చెప్పొద్దని లేదు. మన దేశంలో విక్టిమ్స్ బయటకు వచ్చి నా పేరు ఇదని చెప్తున్నారు, కానీ ఎవడు చేశాడో చెప్పటానికి ధైర్యం లేకుండా. వీళ్ళందరూ వేల కోట్ల సామ్రాజ్యానికి అధిపతులు, పెద్ద పెద్ద కబ్జా చేసిన ల్యాండ్లో కట్టుకున్న స్టూడియోల అధిపతులు వీళ్ళు. వీళ్ళకి భయం ఉండదు, వాళ్ళంటే భయం చాలా మందికి ఉంటుంది. అందుకనే మనకి ఇలా ఉంది, అమెరికాలో అలా ఉంది. అమెరికాలో కూడా జరిగింది అన్యాయమే, కానీ కొంచెం ఊతం ఇచ్చి ఎవరో మేమున్నాము అని, ప్రజలందరూ మీతో ఉన్నారు అన్న ఒక ఇంప్రెషన్ రాగానే ఆల్మోస్ట్ ఇమ్మీడియట్లీ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు బయటికి రావటం. హార్వే వైన్స్టైన్ లాంటి వాడిని, అసలు ద టాప్ మోస్ట్ మూవీ మొగల్ ఇన్ దట్ కంట్రీ, వాడిని లోపల పెట్టేశారు. వాడు ఇంకా లోపలే ఉన్నట్టుంది ఇన్నేళ్ళ నుంచి. సో ఇట్ ఈస్ పాసిబుల్ దట్ పీపుల్ హ్యావ్ టు కమ్ అవుట్. ఇప్పుడు 2-3 వారాల క్రితము డాక్టర్ సుజాత, పేరెందుకు చెప్తున్నానంటే ఆవిడే చెప్పారు తన పేరేంటి అని. డాక్టర్ సుజాత అనే ఆవిడ బర్కాదత్తో మాట్లాడారండి, తనకి ఏం జరిగిందో చెప్పారు. తనకి 16 ఏట నుంచి తనని గ్రూమ్ చేయటం, తను 18 ఏడు వచ్చేటప్పటికల్లా తన్ని రేప్ చేశాడు ఒక పెద్ద డైరెక్టర్ తమిళ్ సినిమాలో అని ఆవిడ చెప్పారు. అది వింటూ ఉంటే ఒళ్ళు జలదరిస్తుంది, కంట్లో నీళ్ళు వస్తాయి. ఓపెన్గా చెప్పేశారు ఆవిడ, ఎలోక్వెంట్గా చెప్పారు. కానీ ఆవిడ కూడా డైరెక్టర్ పేరు చెప్పలేదు. సో అందరూ ఒకళ్ళని పట్టుకుని ఒకళ్ళు ఏడ్చుకుని వెళ్ళటమే, కానీ తప్పు చేసిన వాడిని పట్టుకునే అవకాశం లేకుండా అయిపోతా ఉంది వ్యక్తి. ఆవిడ డాక్టర్ గారు, ఆవిడన్నా చెప్పు ఉండాల్సింది. కానీ విక్టిమ్ని మనం డిమాండ్ చేసే అంత దుర్మార్గంగా ఉండకూడదండి. వాళ్ళని ఎంకరేజ్ చేయొచ్చు అంతే. ఇప్పుడు 35 ఏళ్ల క్రితం ఏదో జరిగింది నాకు అని ఇప్పటికీ నాకు ట్రామాటిక్గా ఉంటుందన్న ఆవిడ్ని మళ్ళీ పేరు చెప్పు, సబ్సిక్వెంట్ మీడియా అటెన్షన్ ఎదుర్కోగలనని చెప్పు అన్న డిమాండ్స్ మనం పెట్టడం కష్టం. సో ఇట్ ఈస్ అ వెరీ కాంప్లెక్స్ సిచ్యువేషన్. సిచ్యువేషన్ అంటే అక్కడ అందరు రిజైన్ చేశారు. రిజైన్ చేసిన వాళ్ళు చాలా అగ్లీ థింగ్ దట్ దే రిజైన్. సైలెంట్ గా ఉండటం వేరు, అందరూ కలిసి రిజైన్ చేయటం వేరు. మీరు అన్నారు ఇక్కడ కూడా థింగ్స్ హ్యావ్ నాట్ బీన్ గుడ్ అని. ఏ ఫీల్డ్ లోనూ థింగ్స్ ఆర్ నాట్ గుడ్ అండి. ఇప్పుడు కేవలం సినిమా అనే కాదు, ఇప్పుడు ప్రజ్వల్ రేవణ ఉన్నాడు, పూర్వ ప్రధానమంత్రి మనవడు, అతను వీడియో తీసుకుని ఇల్లిసిట్ అంటం కంటే కూడా ఫోర్స్డ్ సెక్షువల్ రిలేషన్స్ మెయింటైన్ చేసినప్పుడు అతన్ని ఏం చేశారు? కొద్ది కాలం జర్మనీ పారిపోయాడు, తిరిగి వచ్చాడు, పార్టీలోంచి తీసేశాడు. నేను ఐ డ్రీమ్స్ డిస్కషన్లోనే 2-3 సార్లు చెప్పాను, సినిమాల్లో డైలాగులు రాసేవాళ్ళు అత్యంత టాక్సిక్ డేంజరస్ డైలాగులు రాస్తున్నారు. నేను అందరూ గురుజీ అంటారు, ద డర్టీ ఫెలో త్రివిక్రమ్ అని కూడా అన్నాను. ఎందుకన్నాను, అతని డైలాగులు చూడండి. గురుజీ ఏంటండి మనిషికి పేరు, అతను రాసిన డైలాగులు ఏంటి? జల్సా సినిమాలో, 2008లో తీసిన జల్సా సినిమాలో, పడుకున్న అమ్మాయిని రేప్ చేస్తే ఏం మజా వస్తుందిరా అని రాశాడు ఈ దరిద్రుడు. పడుకున్న అమ్మాయిని రేప్ చేస్తే ఏం మజా వస్తుందిరా, పరిగెత్తేటప్పుడు చెయ్యాలి అని చెబుతున్నావా అని రాసిన వాడు గురుజీనా. ఏం తెలుస్తుంది మనకి దీనివల్ల ఈ సినిమా ఫీల్డ్ గురించి? మీరే చెప్పండి. నేను లిజెండ్ అంటూ సొంత డబ్బా కొట్టుకుంటూ తిరిగేవాడు హీరోయిన్ని సెట్ మీద కొట్టాడంట, తర్వాత లైసెన్స్ ఉందో లేదో తెలియదు కానీ తుపాకీ తీసుకుని TV9 ఆఫీస్కి వెళ్ళాడంటే బెదిరీయటానికి ఎవరు.
ఇది ఒక స్టోరీగా చెప్పుకుంటున్నారండి, ఇది నేరాలు ఘోరాల్లో రిపోర్ట్ కావాలి. అరే అట్లా చేశాడంట, ఆహా ఏం మనిషి ఏం ధైర్యం అనుకుంటూ మాట్లాడే వాళ్ళే మన చుట్టూ. సో ఈ కాంటెక్స్ట్లో ఇట్ ఈస్ సాడ్, బట్ దిస్ ఈస్ ది ఓన్లీ థింగ్ యూ కెన్ ఎక్స్పెక్ట్. ఇంకోటి, తెలుగు సమాజము ప్రేక్షక సమాజం, అది సినిమా అవ్వచ్చు, నేరాలు అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, వాళ్ళు టీవీ పెట్టుకుని ఓ 2 గంటలు చూసేసి పడుకునే రకాలు తెలుగు జాతి. ఇంత అన్యాయం జరుగుతుంది, నేను ప్రొటెస్ట్ చేయాలి. చిన్నపిల్లలకి అన్యాయం జరుగుతుంది, నేను ఇంట్లో కూర్చుంటే ఎట్లా, వాళ్ళకి సపోర్ట్ చేసేవాళ్ళు లేకపోతే నేనున్నాను అనుకునే వాళ్ళు కనపట్లేదండి. ఒక టీవీ షో చూసేసి సోషల్ మీడియాలో 4 కామెంట్లో ఏదో అదే అదే యాక్షన్ అనుకుంటున్నారు. మిస్బిహేవ్ చేస్తున్న వాళ్ళని, లేదు రాంగ్ సిగ్నల్స్ ఇస్తున్న వాళ్ళని ఎవరు ఎదుర్కోకపోవటం అన్నది ఈజ్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ అండి. మనం నేను ఈ పార్టీకి చెందుతాను వీళ్ళని అనకూడదు అన్నట్టుగా, నేను ఇండస్ట్రీలో ఉన్నాను అంటే వాళ్ళు ఇండస్ట్రీ అనుకుంటున్నారు కాబట్టి నేను మాట్లాడకూడదు అనుకోవటం, ఇట్స్ ఎ కాన్స్పిరసీ ఆఫ్ సైలెన్స్. ఈ కాన్స్పిరసీ ఆఫ్ సైలెన్స్ యొక్క షాడోలో బతుకుతాయి ఈ కీటకాలన్నీ కూడా. అరే అట్లా చేశాడంట, ఆహా ఏం మనిషి ఏం ధైర్యం అనుకుంటూ మాట్లాడే వాళ్ళే మన చుట్టూ. సో ఈ కాంటెక్స్ట్లో ఇట్ ఈస్ సాడ్, బట్ దిస్ ఈస్ ది ఓన్లీ థింగ్ యూ కెన్ ఎక్స్పెక్ట్. ఇంకోటి, తెలుగు సమాజము ప్రేక్షక సమాజం, అది సినిమా అవ్వచ్చు, నేరాలు అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, వాళ్ళు టీవీ పెట్టుకుని ఓ 2 గంటలు చూసేసి పడుకునే రకాలు తెలుగు జాతి. ఇంత అన్యాయం జరుగుతుంది, నేను ప్రొటెస్ట్ చేయాలి. చిన్నపిల్లలకి అన్యాయం జరుగుతుంది, నేను ఇంట్లో కూర్చుంటే ఎట్లా, వాళ్ళకి సపోర్ట్ చేసేవాళ్ళు లేకపోతే నేనున్నాను అనుకునే వాళ్ళు కనపట్లేదండి. ఒక టీవీ షో చూసేసి సోషల్ మీడియాలో 4 కామెంట్లో ఏదో అదే అదే యాక్షన్ అనుకుంటున్నారు. సమాజాలు మారేది ఎలా? సమాజాలు సమాజం పైన దృష్టి సారిస్తే మారుతాయి. ఇప్పుడు చూడండి, లడ్డూ గోళ చాలా చూస్తున్నాము. అందరు హిందువులతో పాటు నేను కూడా ఖిన్నున్నయ్యాను. నేను హిందువుని కాదు, కానీ ఎందుకయ్యాను అని అంటే, వారు కోరుకుంటున్న వాళ్ళు ఏదైతే వాళ్ళ పద్ధతులు అని అనుకుంటున్నారో దాన్ని బ్లేటెంట్గా వైలేట్ చేసిన కారణంగా వాళ్ళందరూ బాధపడుతుంటే అయ్యో అని అనిపించింది నాకు కూడా. ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఏం చేయాలి? ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు యాక్షన్ తీసుకోవాలి. ఉప ముఖ్యమంత్రి గారు దీక్ష పొందుతున్నారు, ప్రాయశ్చిత్త దీక్ష అని. వీరెవరు? జల్సా సినిమాలో ఆడవారిని రేప్ ఎలా చేయాలో చెప్పిన డైలాగ్ చెప్పిన పవన్ కళ్యాణ్ గారు. అది వింటూ ఆ సీన్లో యాక్ట్ చేసిన వారెవరు? సినిమా రంగంలో పెద్ద మనిషిగా ఉన్న బ్రహ్మానందం గారు. ఇదంతా చూసి చప్పట్లు కొడుతున్న వాళ్ళెవరు? కోట్ల మంది తెలుగు ప్రజలు. ఈ కల్చర్ ఏదైతే ఉందో, బ్యాక్వర్డ్ లో కల్చర్, దీన్ని మనం అడ్రస్ చేయాలి. ఫలానా వాళ్ళు మాట్లాడలేదా, ఫలానా వాళ్ళు మాట్లాడారా అని ఎప్పుడు వెతుక్కోగలవంటే అట్లా మాట్లాడే ఒక కల్చర్ ఉన్నప్పుడు. లేదు కదండి. ఇప్పుడు నాకు సినిమాలంటే ఎక్కువ పరిచయం లేదు, ఐ మేక్ ఇట్ వెరీ క్లియర్. ఐఎమ్ నాట్ పార్ట్ ఆఫ్ మెయిన్ స్ట్రీమ్ సినిమా కన్సంప్షన్ ఆర్ కల్చర్. ఒకప్పుడు నేను సినిమాలకి రివ్యూలు రాసేవాడిని న్యూస్ పేపర్స్కి, బట్ దట్ టైమ్ ఇస్ గాన్ అండ్ దోస్ ఫిల్మ్స్ వర్ నాట్ ఇండియన్ ఫిల్మ్స్, ఫ్రెంచ్ జర్మన్ సినిమా. ఫ్రెంచ్ సినిమాలో జెరార్ దెపార్డ్యూ అని చాలా ఫేమస్ ఎక్స్ట్రాడినరీ యాక్టర్,
ఆయన మీద రేప్ అలిగేషన్స్ వచ్చినాయి. బెల్జియం పారిపోయి కూర్చున్నాడు అక్కడ. ట్యాక్స్ కారణాల వల్ల వెళ్ళానన్నాడు కానీ పోలీసులు పిలుస్తారేమో అని భయం వేసి అక్కడ ఉన్నాడు. ఇంకొక అతను, ఫర్గెట్ హిజ్ నేమ్, అమెరికన్ యాక్టర్, అతని మీద పీడోఫీలియా కేసు ఉందని స్విట్జర్లాండ్లో దాక్కున్నాడు. సో ఈ రంగంలో మటుకు సెక్షువల్ ఎక్స్ప్లాయిటేషన్ అన్నది, అబ్యూజ్ అన్నది చాలా ఉందండి. కానీ నేను చూసింది ఏంటంటే, యాజ్ ఐ సెడ్ ఐ డోంట్ నో ఇనఫ్, నేను ఒక అవుట్సైడర్గా చూస్తున్నది ఏంటంటే, 1970s 1980s వరకు సినిమా రంగంలో ఈ టైప్ ఆఫ్ ఎక్స్ప్లాయిటేషన్ ఉండేది కాదేమో తెలుగు సినిమా రంగంలో. ఎగ్జాంపుల్, తెలుగు సినిమా రంగంలో ఎఫైర్స్ ఉండేవి, ఒక హీరో ఒక హీరోయిన్. ఆ సినిమాల్లో కూడా ఎఫైర్లే కదండి, హీరోకి ఇద్దరు భార్యలు, ఖర్చీఫ్లు పట్టుకుని ఆడవాళ్ళు వెళ్ళి ఒక భార్యకు కష్టమైతే ఏడవటం సినిమాల్లో. ఒక వెరీ బ్యాక్వర్డ్ కల్చరల్ సిట్యువేషన్. కానీ టు కమ్ టు ది మెయిన్ పాయింట్, దిస్ ఇస్ నాట్ అబౌట్ ది ఆడియన్స్, దిస్ ఈజ్ అబౌట్ ద ఫీల్డ్.